నమస్కారం నేను మీ వేణిరేజటి వేణిరేజటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో పంతొమ్మిదవ అధ్యాయం జ్ఞానసిద్ధి కృత హరిస్తవం గురించి తెలుసుకోబోతున్నాం జ్ఞానసిద్ధుడు ఇట్లా స్థుతి చేసును వేదవేత్తలు మేము వేదవేద్యునిగాను వేదాంతముడు ఎందు ప్రతిపాధితుడుగాను గుహ్యము అని గాను నిశ్చలముగాను అద్వితీయమునుగాను తెలుసుకొని చుంజురే చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేత రాజుల చేతను శుతింపబడిన రమ్యములైన మీ పాద పద్మములకు నమస్కరించుచున్నాము వాక్యములతో చెప్ప సక్యము వాడువు శివునితో పూజింపబడిన పాద పద్మములు కలవాడువు సంసార భయము తీసివేసిన సమర్థుడువు జన్మ సంసార సముద్రముందున్న శివాదుల చేత నిత్యము కొనియాడబడివాడువు చరాచర ప్రాణుల చేత స్థుతింపబడినవాడువు పంచమహాభూతములు చరాచర రూపములైన అన్న భూతములు నీ విభూతి స్థలమే శంకరుని చేంపబడిన పాదాలు కలవాడు మీరు పరమము కంటే పరుడువు నీవే ఈశ్వరుడువు నీ చరాచర రూపమైన ప్రపంచవంతమును దానికే కారణమైన మాయతో కూడా నీ ఎందు తోచున్నది త్రాడునందు పాము భ్రాంతి వలె పూలమాల భ్రాంతి వలెచే తూచుచున్నది అనగా లేదని భావం ఓ కృష్ణ నీవు అది మధ్యాంతముల యందు ప్రపంచమంతటి ఉన్నావు భక్ష్య భోజ్య చోష్య రూప చతుర్వ్యాధాన్న రూపనుడివై నీవు యజ్ఞ స్వరూపుడివి నీవే సంబంధుయు పరమసుఖప్రదమును అయిన సచిదానంద స్వరూపమును చూచిన తర్వాత ఈ జగము వెన్నెలయందు సముద్రం వలె తోచును అనంద సముద్రము నీవే నీవే ఈశ్వరుడు నీవే జ్ఞానస్వరూపుడువు సమస్తమును నీవే ఆధారము సమస్త పురాణసారము నీవే అగుదువు నీ వలనే సమస్త జనించును నీ యందు లయించును నీవు ప్రాణాలు హృదయమందు ఉండివాడువు ఆత్మస్వరూపుడువు అఖిలవంధుడువు మనస్సు జాతను చూడశక్యము కానీ నీవు మనసుమయములైన నేత్రములకు ఎట్లా గోచరించదువు ఓ కృష్ణ నీకు నమస్కారము ఓ ఈశ్వర నీకు నమస్కారము ఓ నారాయణ నీకు నమస్కారము నన్ను ధన్యుని చేయు మీ దర్శన ఫలము విఫలము చేయుకుము ఓ పరమపురుష నీకు మాటి మాటికి ఓ నమస్కారము ఓ దేవేశా నన్ను నిరంతరము పాలించము నీకు నమస్కారము సమస్త యందు పూజించదగిన నీకు నేను మృక్కుదను ఇందువలన నా జన్మ సాఫల్యమగాక నీకేమీ కొరత పడదు గదా నీ జ్ఞానానికి లోపము ఉండదు గదా నీవు దాతవు కృపా సముద్రుడువు నేను సంసార సముద్రుడు నందు నిమగ్నునై దుఃఖించుచున్నాను కాబట్టి సంసార సముద్రమునందు బడి ఉన్న నన్ను రక్షించము శుద్ధ చరిత్ర ముకుందము దుఃఖితుడునవు నన్ను రక్షింపుము త్రిలోకనాథ నమస్కారము త్రిలోకవాసి నమస్కారము అనంత ఆదికరణ పరమాత్మ నమస్కారము పరమాత్ముడు పరమహంసవృతి పూర్ణాత్ముడువు గుణాతీతుడువు గురుడు కృపావంతుడువు కృష్ణ నీకు నమస్కారము నిత్యాన్నదాన రూప నీకు నమస్కారము నిత్యాన్నదాన సుధాబ్ది నివాసి స్వర్గమోక్ష ప్రదాహితుడువు భేదరహితుడువు తేజోరూపుడువు సాధుహృదయువు పద్మనీవాసినివి ఆత్మ రూపుడువు దేవేశుడువు అయిన ఓ కృష్ణ నీకు నమస్కారము ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించి వాడా నీకు నమస్కారము వైకుంఠ నిలయ వ్యాసాదుని చేత కొనియాడబడు పాదములు గల కృష్ణ నీకు నమస్కారం విద్వాంతులు నీకు నమస్కారము చేసే నీ పాద భక్తియును పడవ చేత సంసార సముద్రమును దాటి తేజోవయము చేసే నీ రూపము వంధుడు అనేక బోధుల చేత తక్కువ వాక్యముల చేతన పురాణముల చేతను శాస్త్రముల చేతను నీతులు చేతను మనుష్యులు నిన్ను చూడలేరు నీ పాద భక్తి అను కాటకమును ధరించి నీ రూపమును చూచి దానినే ఆత్మగా భావించి ధరించుదురు గజేంద్ర ధ్రువ ప్రహ్లాద మార్కండేయ విభూషణ ఉధ్వ ముఖ్య భక్తులు కాపాడిన శ్రీహరి నీకు నమస్కారము నీ నామము కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును ఆశ్చర్యము ఒక్కవారు నీ నామ సంకీర్తన చేయువాడు నీ పాద సన్నిధికి చేరును కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన దేవ మహేష మహాత్మ త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ నీకు వందనములు ఓ కృష్ణ అనేది మమ్మల్ని రక్షించము ఇట్లో స్తుతింపజేయుచున్న చేతో భగవంతుడు చిరునవ్వుతో ఇట్ల నేను ఓ జ్ఞానసిద్ధ నీ స్తోత్రములకు సంతోషించిదిని నా మనస్సు నీ స్తోత్రములతో ప్రసన్నమైనది వరము ఇచ్చిదిని కోరుకునుము అని విష్ణువు వాళ్ళు ఇట్లా అడిగిన గోవిందా నా ఎందు యెడల నీ స్థానమును ఇమ్ము ఇంతకంటే వేరే ఏ ఇతర వరమును కోరను భగవంతుడిట్లా చెప్పును ఓ జ్ఞానసిద్ధ నీవు కోరినట్లుగాను కానీ ఇంకొక మాట చెప్పుదాను వినుము లోకము కొందరు దురాచారవంతులై ఉన్నారు బుద్ధిహీనులు అయి ఉన్నారు వారి పాపమును నశించి వారికి ముక్తి కలిగేందు ఉపాయమును చెప్పుదును వినుము ఓ మునేందులారా మీరందరూ వినండి నేను చెప్పిడు మాటలు ప్రాణాలకు సుఖముదాయుగముగా ఉండును నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా యందు నిద్రించుతుందను తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు కాబట్టి నాకు నిద్రాసుకము ఇచ్చిడి ఈ మాసచతుష్టయ ముందు శక్తి వంచన చేయక వ్రతాదులను ఆచరించి వారికి పాపములు రసించును నా సన్నిధియే కలుగును నాకు నిద్రాసుక ప్రథమైనది ఈ మాసచతుష్టయ ముందు వ్రతము ఆచరించినవాడు యందు పడును ఓం నా ఆజ్ఞ మీద భక్తి మంతులైన మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతమును తప్పక చేయండి ఇంకా అనేక మాటలతో నేనేమి అనే పని ఏమున్నది ఎవడు మూడుడైనా ఈ చాతుర్మాస్య వ్రతమును చేయినవాడు బ్రహ్మహత్యా ఫలమును పొందును నాకు నిద్ర కానీ మాంధ్యము కానీ జాండ్యము కానీ దుఃఖము జన్మ జన్మజరాదులు కానీ కానీ లేవు అనగా ఈ నిద్రాదిరుగు భయపడి నేను సముద్రముయందు శీణించలేదు నా భక్తి గలిగేవారెవరు భక్తి లేని వారెవరో పరీక్షించి చూతుమని నిద్రించును వంక పెట్టుకుని శీణించుంటున్నాను కాబట్టి నా ఆజ్ఞ నాకు ఇష్టమైన చాతుర్మాసీ వ్రతమును ఆచరించిన వారు మిగతా పాపులగుదురు నాకు ఇష్టలు నీచే చేయబడిన ఈ స్తోత్రములు నిత్యము త్రికాలముల యందు పఠించేవారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకమునకు చేరి సుఖింతురు హరి ఇట్లా చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ దశమి నాడు పాలసముద్రము యందు నిద్రించుట కొరకై వెళ్ళి ఆదిశేషుని తెలప ముందు సేనించి ఉంటును ఆంగీషుడిట్ల పలికిను ఓయి నీవడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాసి వ్రతమును సర్వ ఫలప్రదము అన్ని వ్రతములతోనూ ఉత్తమోత్తమైనది పాపాత్ములు కానీ దురాత్ములు కానీ సాధువులు కానీ ఎవరైనా హరి హరిపరాలక్ష్మిలైన ఈ నాలుగు మాసములు చాతుర్మాసీ వ్రతమును చేయవలను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్త్రీలు యువతులు ఇతరులు అందరూ ఈ వ్రతమును విష్ణు ప్రీతి కొరకై చేయవలను ఈ చాతుర్మాస వ్రతమును పురుస్తతో కానీ మితతో కానీ శ్రమేణ కానీ సన్యాసి కానీ తప్పక చేయవలను మోహము చేత చాతుర్మాసి వ్రతమును చేయకుండాను ఎడల శుచియుత్వము లేక బ్రహ్మహత్య పాపము పొందును మనోవాక్యాయమునందు శుద్ధము చేసుకుని చాతుర్మాసిమునందు హరిణి పూజించినవాడు ధన్యుడగును చాతుర్మాసి వ్రతమును ఆచరించినవాడు కోటి జన్మలయందు కళ్ళు త్రాగు వాడు పొందేటువంటి గతిని పొందును సందేహం పోలేదు పరమాత్మ తుష్టిగా చాతుర్మాసి వ్రతమాచరించిన వాడు గోహత్య చేసిన వాని ఫలము పొందును ఈ ప్రకారముగా వీలు చేసి కొని ఏ విధముగా నేను చాతుర్మాసి వ్రతము ఆచరించేవాడు నూరు యజ్ఞ ఫలము పొంది అంతమందు విష్ణులోకములకు చేరుతును జ్ఞానసిద్ధుడి ఇట్లా హరి యొక్క మాటలు విని చాతుర్మాసి వ్రతమును చేసి వైకుంఠలోకి నివాసి అయ్యి జనక మహారాజుకు వశిష్ఠుడు చెప్పినటువంటి పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్